క్యాలెండర్లో 2 రోజులు సెలవులు ఉన్నాయి. ఈసారి మాత్రం మంచి మంచి వీడియోలు పెట్టాలి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ట్రై చేద్దాం, ఇంకా బయలుదేరలేదు మేము. స్పాట్ అంతా ఎక్విప్మెంట్. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఈసారన్నా మనకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫిషింగ్ ఛానల్. ఈరోజు ఒక లొకేషన్కి వెళ్తున్నామంటే రెగ్యులర్గా వెళ్ళే లొకేషన్. ఆ లొకేషన్లో చూద్దాము. ఆల్మోస్ట్ 4-5 డేస్ అవుతుంది నో ఫిషింగ్. ఈరోజు వెళ్తున్నాము. లైక్ షేర్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేస్తుంటే లైక్ చేయండి, లైక్ చేస్తుంటే కామెంట్ చేయండి, కామెంట్ చేస్తుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసారు కదా, మేమేదో ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఒక చిన్న ఈ వారంకి ఒక వీడియో లాగా ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో ఒకటి ప్లాన్ చేస్తున్నాను. ఇది బెంగళూరు ఫిషింగ్ యాంగ్లర్స్ దగ్గర నుంచి మేము పర్చేజ్ చేశాను. రీసెంట్గా తెలుగంగలో ట్రై చేశాము, కృష్ణా రివర్ ముచ్చుమరీలి ట్రై చేశాము, ఎక్కడ కూడా ఫిషింగ్ లేదు, అసలు ఈవెన్ సిగ్నల్ కూడా లేదు, చాలా దారుణంగా ఉంది. సో ఐటమ్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాము. వీడియోని ఎండ్ వరకు చూడండి, కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయి. మేబీ ఈ ఐటమ్స్ మీరు ఒకరు చూస్తుంటే దాన్ని కామెంట్లో ఒకసారి చెప్పండి, దాని ప్రైజెస్ కూడా అడగండి, నేను చెప్తాను. ఒకవేళ ఎవరికన్నా ఇవి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఎంత ప్రైజెస్ తీసుకుంటున్నారని అడిగితే నేను చెప్తాను. ఖచ్చితంగా మీకు డిస్క్రిప్షన్ నేను లింక్లో ఇస్తాను. ఇప్పుడు నేనేమేమి ఆర్డర్ చేశానంటే ఫ్రాగ్స్, ఇది వచ్చేసి ఈచ్ 12 గ్రామ్స్, 5 ఉన్నాయి. వీటితో సర్ఫేస్ ఫిషింగ్ చేయొచ్చు. మనకి స్నేక్ హెడ్ ఫిషెస్ ఎక్కువ పడతాయి దీనికి. ఎక్కడైనా మంచిగా వాటర్లో డస్ట్ ఉన్న ప్లాంట్స్ పెరిగి ఉంటాయి కదా, అలాంటి వాటర్లో మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా ఈ ఫ్రాగ్స్తోనే మీకు స్నేక్ హెడ్ ఫిష్ నేను పట్టి చూపిస్తాను. మ్యాక్సిమమ్ 6 to 7 కేజీ ఫిష్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఫ్రాగ్స్ సెట్ అంతా ఎంతో ప్రైస్ కావాలంటే కామెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు దీని ప్రైస్ చెప్తాను. చాలా రీజనబుల్ ప్రైస్కి దొరికింది మనకి. సింగిల్ కొంటే చాలా ఎక్కువ. సో నేను సెట్ కొన్నాను, చాలా తక్కువ పడింది. కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్లో నాకు చెప్పండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది బాగుంది. నెక్స్ట్ ఇంకొక ఐటెం వచ్చేసి గ్లౌజెస్ తీసుకున్నాను. యాక్చువల్లీ గ్లౌజెస్ ఎందుకు తీసుకున్నాను అంటే, రీసెంట్గా మేము క్యాట్ ఫిష్ పట్టాము. క్యాట్ ఫిష్ వచ్చేసి 7 to 8 కేజీ ఉంది. అది హ్యాండిల్ చేసే టైంలో మా ఫ్రెండ్ది చేయి కొంచెం కట్ అయింది. సో దానికోసం గ్లౌజెస్ తీసుకున్నాం. ఇది వచ్చేసి సాఫ్ట్ హ్యాంగ్లర్, 0.45 mm ట్రాన్స్పరెంట్ మోనోలైన్. ఇది సాఫ్ట్ అండ్ స్ట్రాంగ్. కొత్తగా చూద్దామనేసి ఇది ఆర్డర్ చేశాను. కానీ 0.45 mm అంటే మినిమం ఇది 12 కేజీ వరకు మోయగలదని దాని మీద డిస్క్రిప్షన్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్లోటర్స్. ఇవి 25 గ్రామ్స్ ఫ్లోటర్స్. ఇవి ఈ ఫ్లోటర్స్ ఎందుకంటే సింగిల్ హుక్ వాడేవాళ్ళు కానీ లేకపోతే డబుల్ హుక్ వాడేవాళ్ళు కానీ దానికి ఎర్త్ వామ్స్ కానీ ఏమన్నా వాడి ఉండుంటే దానికి ఫ్లోటర్స్ బాగుంటాయి. దీనికి వచ్చేసి మేము 8 గ్రామ్స్, 5 గ్రామ్స్, 5 గ్రామ్స్ లాగా 25 గ్రామ్స్ ఈక్వల్ ఉన్న వెయిట్ వేసి వాడుతున్నాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది స్ట్రెచబుల్ సింగిల్ రాడ్ బ్యాగ్. ఇది చాలా 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 కంఫర్ట్గా ఉంది. సింగిల్గా వెళ్ళే వాళ్ళు జస్ట్ ఇది పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. దీని ప్రైస్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ప్రైస్ చెప్తాను. దీని ప్రైస్ మీకు తెలిస్తే మాత్రం నిజంగా మీకు షాక్ అవుతారు, 100% షాక్ అవుతారు, అంత తక్కువ ప్రైస్ ఉంది అది. ఇంకా ఇలాంటి చాలా అన్బాక్సింగ్ వీడియోస్ తర్వాత మంచి మంచి ఫిషింగ్ వీడియోస్, మంచి లొకేషన్ వీడియోస్ అయితే పక్క మీకు అప్కమింగ్ వీడియోస్లో ఉంటాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మ్యాక్సిమం షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్.